అనంతపురం జిల్లా పెదవడుగూరులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10 రోజుల క్రితం స్థానిక హైస్కూల్లో నిర్వహించిన 10వ తరగతి మోడల్ ఎగ్జామ్కు సంబంధించి మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ మణికంఠ హాజరై విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు భయపడిన అవసరం లేదని, సబ్జెక్టుపై అవగాహన కలిగి ఉంటే ఎంతటి పరీక్ష అయినా రాయవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రమేష్, చంద్రశేఖర్, పాఠశాల హెడ్ మాస్టర్ పాండురంగ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గౌస్, సిపిఎం మండల కార్యదర్శి దస్తగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. చదివే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మనం చదివిందంటే ఇప్పట్లో ఎలా ఉంటుందంటే, కొంతమంది అంటారు పిండి రుబ్బినట్లు చదువుతున్నారు, అంతే తిరిగి కూర్చొని చదివిందే చదివి చదివిందే చదివి. అర్థం చేసుకునేది తక్కువ, మెమరైజ్ ఎక్కువ. మనకి బ్రెయిన్ లో 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఒకటి మెమరీ మనం చదివింది గుర్తు పెట్టుకోవడం, ఇంకోటి ప్రాసెసర్, అది మనం చదివింది ప్రాసెస్ చేస్తుంది అన్నమాట, అంటే అప్లికేషన్. మీరు చదివింది చాలా మంది అప్లై చేయలేరు,